చిత్తూర్ జిల్లా పొంగనూరు ప్రాథమిక వైద్యశాలలో పనిచేస్తున్న పద్మావతి స్టాఫ్ నర్స్ మధుబాల అను ఇద్దరు ఉద్యోగులు కోవిడ్ సమయంలో తమ విధులలో అలసత్వం, జవాబుదారీతనం లేకపోవడం, రోగులు వద్ద నగదు వసూలు చేయడం లాంటి ఫిర్యాదులు వైద్య అధికారులకు అందాయని తెలిపారు. ఈ ఫిర్యాదులపై స్థాయి అధికారులు అన్ని కోణాలలో విచారణ చేపట్టారని డాక్టర్ చిర్విల అన్నారు. డాక్టర్ చిరిమల, మెడికల్ ఆఫీసర్ సిఎస్సి పొంగనూరు. మనకి ఈరోజు కలెక్టర్ ఆర్డర్ రావడం జరిగింది. ఇక్కడే పనిచేస్తున్నటువంటి మధుబాల, హెడ్ నర్స్ అయినటువంటి మధుబాల, అదేవిధంగా స్టాఫ్ నర్స్ అయినటువంటి పద్మ వల్ల ఇక్కడ హాస్పిటల్లో చాలా గొడవలు జరుగుతున్నాయి. ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇక్కడ ఆమె చీటీలు నడుపుతా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడము, తర్వాత అదేవిధంగా ఆమె పాజిటివ్, కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు కూడా మెడికల్ ఆఫీసర్ని కూడా లెక్క చేయకుండా రిజిస్టర్లన్నీ ఇంటికి ఎత్తుకొని పోయి మళ్ళీ తీసుకురావడం జరిగింది. ప్లస్ పేషెంట్లని అందరినీ హాస్పిటల్ పైకి రెచ్చగొట్టి ఇక్కడ ధర్నా చేసేలాగా కూడా చేసింది. ఆ విషయం కూడా అందరికీ మీకు తెలిసిందే. కాబట్టి ఈ అన్ని ఫిర్యాదుల మేరకు మన కలెక్టర్ గారు వారిద్దరిని కమిషనర్ ఆఫీస్ విజయవాడకి సరెండర్ చేయవలసిందిగా మాకు ఆర్డర్ వచ్చిందండి కలెక్టర్ గారి నుంచి. కాబట్టి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము వారిద్దరిని ఈరోజు సరెండర్ చేయడం జరిగింది. కాబట్టి రేపు వాళ్ళిద్దరూ వెళ్ళి కమిషనర్ ఆఫీస్లో రిపోర్ట్ చేస్తారు. దా తర్వాత ఇంకా కమిషనర్ గారు వాళ్ళకి ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడ ఇస్తారు. అది కాబట్టి